కరెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కరెక్ట్ చేసి రాబోయే రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో నదుల అనుసంధానం ఏదైతే అనుకున్నామో, గోదావరి నుంచి వంశధార, గోదావరి నుంచి కృష్ణ, కృష్ణా నుంచి పెన్నా, ఇవి కూడా లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇది ఎస్టాబ్లిష్ చేస్తే డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారవుతుంది, వాటర్ పాలసీ కూడా తీసుకొస్తాం. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే కరువు, లేకుంటే తుఫాన్లు. రాయలసీమ అంటే నీళ్లు లేవు, రాళ్ళసీమ, అలాంటివన్నీ మార్పులు తీసుకొస్తున్నాం. ఈరోజు రాయలసీమ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకనామిక్ జోన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది కంట్రీలో. సో దిస్ ఆర్ ఆల్ వేరియస్ ఆస్పెక్ట్స్. మీరు చూస్తే ఈ 4 నెలల్లోనే ఒక థింకింగ్ ప్రాసెస్లోనే మార్పు తీసుకొచ్చాం. లేటెస్ట్ నేను చూస్తే మనం డ్రోన్స్ పెడితే వరల్డ్ వైడ్ పీపుల్ ఆర్ డిస్కస్సింగ్ అబౌట్ ఇట్. అదే సమయంలో వాట్సప్ గవర్నెన్స్, లోకేష్ కంపెనీతో మాట్లాడి ఏ విధంగా పౌర సేవల్ని, సివిక్ సర్వీస్ అన్నీ ఈజీగా ప్రజలకు అందుబాటులో పెట్టగలుగుతాం, పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. కనీసం ఆంధ్రప్రదేశ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే విధ్వంసానికి చిరునామాగా తయారైంది, ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా తయారైంది. వెరీ వెరీ హ్యాపీ. అంటే మనకేంటంటే